హాయ్ గైస్, ఈరోజు మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ చేసాం. సో ఈరోజు ఏ ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము అనేది చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా. మనం ఈరోజు వచ్చేసి తాటిపల్లి. జగిత్యాలకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది తాటిపల్లి. సో మనం ఇక్కడ వచ్చింది ఇదిగోండి, ఈ సురవి గోశాలను ఎక్స్ప్లోర్ చేయడానికి. గోశాల గోరు మనకు తల్లితోటి సమానం. ఇలాంటి గోశాలను మనం సందర్శించడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మన హిందూ పురాణాలలో గోవుకి అన్నిటికంటే ముఖ్యమైన స్థానం ఇవ్వడం జరిగింది. ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా గోపాలకుడిగా పనిచేసి వాటికి సేవ చేసుకున్నాడు. మనం మానవ మాత్రలం మాత్రమే. ఇక్కడ షెడ్లు కూడా ఉన్నాయి, కానీ ఎండ ఎక్కువన్నది కాబట్టి చెట్ల కింద అయితే చల్లగా ఉంటుందని చెప్పి ఇక్కడ కట్టేశారు. ఈ సరణి మనకు దీని గోశాలకు ఎదురుగానే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. తాటిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ గోవులన్నీ కూడా చెట్ల నీడలో చల్లా సేవ చేస్తున్నాయి. వాటికి అవసరమైన నీళ్ళు, గ్రాసం అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇక్కడ మనకు ఒకటి కాదు, చాలా రకాల జాతులకు సంబంధించిన గోవులు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పోలీస్ శాఖ వాళ్ళు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏవైతే వదకు తీసుకెళ్ళడం జరుగుతుందో అలాంటి వాటిని సీజ్ చేసి వీళ్ళకి అప్పగించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వాటి ఆరోగ్యాన్ని, వాటికి సంబంధించిన అన్ని చర్యలన్నిటివి తీసుకుంటూ ఉంటారు. వాటిని సొంత బిడ్డలకి సాగుతూ ఉంటారు. అన్ని రకాల జాతులకు సంబంధించిన గోమాతలు అనేటివి ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ గోపూజలు, గోవులను దత్తత తీసుకోవడం, గోవులకు గ్రాసాలు ఇవ్వడం, ఇలాంటి ఎన్నో రకాలైన ఇది అద్భుతమైన పనులు అనేటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని జాతులు ఏంటి అని అంటే మనకు కూడా తెలియదు. ఇక్కడ గోవులకు సంబంధించిన అన్ని అవసరాలను తీరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వాటి గ్రాసం, ఇక్కడ చూస్తున్న ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా వాటికి పచ్చిక అనేది పెంచడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ నుండెల్లిగా మనము ఇలా లోపలికి వెళ్దాం. ఇది చాలా విశాలమైన ప్రాంతం. ఈ చెట్ల నీడల కింద వాటిని ఇప్పుడు ఉంచిళ్ళు, ఎందుకంటే ఎట్లా షెడ్లలో హీట్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా వాటి మేత కోసము, పచ్చిక పెరగడానికి, అది గడ్డి జాతి లాంటి చెట్లు పెరగడానికి ఈ స్పేస్ అంతా వాడతారు, ఈ స్థలాన్ని అంతటిని. దీనికి ఈ పక్క నుండి వెళ్ళి ఒక దారి అనేది ఉన్నది. మొత్తం 2 దారులు ఉన్నాయి, ఇంకొక దారి మెయిన్ రోడ్డును పట్టుకొని ఉన్నది. ఇది వచ్చేసి ఈ గుడి వెనక భాగం నుండి ఉంటుంది. డైరెక్ట్ రోడ్డు అనేది ఉన్నది. ఇక్కడ గోవులను దేవుళ్ళతోటి సమానంగా పూజిస్తూ ఉంటారు. గోపూజ కానీ ఆ గోవులను కాచిన శ్రీకృష్ణునికి కూడా ఒక గుడి అనేది ఇక్కడ ఉన్నది. మనం ముందుకు వెళ్ళిన తర్వాత అది కూడా కనిపిస్తుంటుంది. ఇదంతా కూడా గోగ్రాసాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే గోదాం. ఆ లోపల సైడ్ వెళ్ళి చూద్దాం, ఎందుకంటే మనకు గడ్డి అనేది ఇటు పచ్చి గడ్డి తక్కువ అవైలబుల్లో ఉంటుంది. సో సంవత్సరం మొత్తం మెయింటైన్ చేయాలి అని అంటే కొంచెం కష్టం. ఈ గోదాంని కట్టడానికి దాతలు ఎవరైతే సహాయం చేశారో ఆ దాతల పేర్లని కూడా ఇక్కడ శిలాఫలకం మీద మనం చూడవచ్చు. ఇది గోశాలను ఎప్పటికప్పుడు నీట్గా ఉంచడం కోసం గోలను ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్కువ స్పేస్లో ఎక్కువ గోవుల నుంచి వాటిని కూడా ఇబ్బంది అనేది పెట్టద్దు. మనమే చిన్న ప్లేస్లలో ఒక్కొక్కసారి
ఉన్న కడ ఊపిరాడినట్టు అనిపిస్తుంటుంది. అవి ఇంకా చెప్పలేవు కదా. ఎక్కడైనా సరే వాటికి ఖచ్చితంగా శుద్ధమైన నీరు అందేలా అవి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి, ఇదిగో చూసారు కదా ఎంత స్టాక్ అనేది పెట్టుకున్నారో. ఇది ఎప్పటికప్పుడు దాతలిచ్చే విరాళము. కొంతమంది గ్రాసాన్ని దానం చేస్తూ ఉంటారు, వాటికి ఎలాంటి లోటు అనేది లేకుండా చూసుకోవడానికి. ఇవన్నీ కూడా వాటికి గ్రాసం పెట్టడానికి ఉపయోగించే తొట్టెలు. అవి నీరు తాగడానికి ఇంతకుముందు మనం చూసాం. అక్కడనే కాదు, దాదాపు ఒక 4-5 ప్లేసులలో వాటికి నీటి సౌకర్యం కోసము ఈ నీటి తొట్టెలు అనేటివి కట్టారు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ ఆవుల మధ్యలో వాళ్ళ టైంని స్పెండ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని ఆ గోమాత కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ పచ్చిక వేసిన తర్వాత నీరు తాగడం కోసము కడుతున్న నీటి తొట్టె. ఇదంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి మనుషులు ఉన్నారు. ఇది వచ్చేసి ఇంకొక ఇది గోశాలది. రకరకాలైన గోవులు అనేటివి ఉంటాయి, అందుకనే ఒక్కొక్కసారిగా ఈ నేమ్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి సరే. అవి కొంతమంది అది కట్టడానికి ఇచ్చిన వాళ్ళు, ఇంకొంతమంది వాటి గ్రాసము, ఇగో ఈ గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి పెట్టడం కోసం ఈ యంత్రం కూడా ఉంది. ఇది గడ్డిని చిన్న పీసులుగా కట్ చేసే యంత్రం. ఇక్కడ మనకు చిన్న దూడల నుండి మొదలు పెడితే ఇది ఆవులు, పాలిచ్చే ఆవులు, ప్రతి ఒక్క జాతికి సంబంధించిన ఆవులు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. దాదాపుగా 50 నుండి వెళ్ళి మనకు ఒక 80 రకాల ఆవులు. ఎవరైతే ఈ కోతకు తరలిస్తూ ఉంటారో అలాంటి వాటిని కూడా కాపాడి ఇక్కడ వాటికి అన్ని సౌకర్యాలు అనేటివి అందిస్తూ ఉంటారు. నిజంగా ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఈ జన్మలో ఈ గోవులకు సేవ చేసుకునే భాగ్యం దక్కింది మనందరికీ. ఇక్కడ ఈ గోశాల ఎవరైతే ఆవులను వాటి పోషణ ఖర్చు, ఒక ఆవుని ఒక నెలకు పోషణ ఖర్చు అనేది దానం చేయవచ్చు. సంవత్సరానికి 7,500, నెలకు అయితేనేమో 1,000 రూపాయలు. ఒక ట్రాక్టర్ గడ్డి దానం చేయాలనుకుంటే 3,000. ఒక రోజు గోశాల మొత్తానికి ఖర్చు అని అంటే అది 3,500 దాకా ఉంటుంది. ఎందుకంటే మన గోలకు దాన కానీ ఇలాంటివి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వీళ్ళు ఇక్కడ మనకు గోపూజలు అనేటివి నిర్వహిస్తూ ఉంటారు. ఇది సంక్రాంతి సందర్భంగా కనుమప్ప నాడు పండుగ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధార్మిక ప్రచార పరిషత్ వారి అండర్లో ఒక గోవులో ఎంతమంది దేవుళ్ళు నివసిస్తారు అనడానికి ఇంతకు మించి నిదర్శనం ఏమున్నది చూడండి. ఆ గోపాలుడు ఈ గోవుల్లో కొలువై ఉంటాడు, అందుకనే గోరక్షణ దేశరక్షణ అని చెప్పి గోపూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ గోపూజలు చేయడానికి చాలా ప్లేసెస్ నుండి వెళ్ళి ఇది దూరపు ప్రాంతాల నుండి వెళ్ళి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ విశాలంగా ఉంటుంది. గోలకు ఈ కనిపించే స్తంభాలు ఉన్నాయి చూసారా, ఇక్కడనే వాటిని తీసుకొచ్చి వాటిని కట్టి పూజలు అనేటివి నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మంది వస్తే అవి బెదురుతూ ఉంటాయి. సో ఎలాంటి ప్రమాదం అనేది జరగకుండా వాటిని అక్కడ ఇది ఉంచి పూజలు అనేటివి నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ఇది నూతనంగా నిర్మిస్తున్న భవనం. ఈ గో ఎందుకంటే మనకు అప్డేట్ అవుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు. ఇది వచ్చేసి సెకండ్ దారి. ఇంతకుముందు వచ్చింది మనం అటు అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ వెనుక పక్క నుండి వచ్చాము. ఇది వచ్చేసి డైరెక్ట్ సైడ్ నుండి వెళ్ళిన రెండవ దారి, మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఇంకా మనము ఈ గోశాలకు సంబంధించిన వివరాలను ఇక్కడ ఈ గోశాల నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం.